హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు తెల్ల గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దాం. ఈ గోంగూర మనకు ఎక్కువగా తెలంగాణ సైడ్ అయితే దొరుకుతుంది. ఇది అంత పుల్లగా అయితే ఉండదండి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఈ పచ్చడిని మనం పచ్చిమిర్చితో తయారు చేసుకుంటాము. అలాగే ఈ పచ్చడి మెత్తగా కాకుండా ఆకులాకులుగా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో అయితే 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు, బయట అయితే 1 వారం వరకు నిల్వ చేసుకోవచ్చు. పులుపుకు తగ్గట్టుగా ఉప్పు కారం ఉంటే మాత్రం పచ్చడి 1 వారం వరకు బయట నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒకటి పెద్దది గోంగూర కట్ట అయితే తీసుకున్నానండి. దీన్ని విడదీస్తే అరచేత్తో 2 కట్టలు అయితే వస్తుంది. ఈ విధంగా తీసుకున్న దీన్ని ఆకు మాత్రమే గిల్లుకొని శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా గోంగూరను అయితే ఆరబెట్టి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ పైన పెంక కానీ చిన్న కడాయి కానీ పెట్టుకొని దీంట్లో 2 టీ స్పూన్ల వరకు మెంతులు వేసి వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ విధంగా మెంతులు లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీంట్లోనే 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకొని రెండింటిని కలిపి లో ఫ్లేమ్లోనే మాడకుండా వేయించుకోవాలి. ఇలా వీటిని వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొంచెం బరకగా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి 15 నుంచి 20 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అంత కారం లేవండి, అందుకే ఇక్కడ నేను ఎక్కువగా తీసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ అయితే తీసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే మనం తినగలిగేంత కారం అయితే వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిర్చి తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఇలా నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ దీంట్లో 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి కొంచెం పొడవుగా ఉంటేనే బాగుంటుంది. మిర్చికి పులుపు కారం ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ విధంగా పచ్చిమిర్చిని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి గుప్పెడు వరకు వెల్లుల్లిని కూడా కచ్చపచ్చగా దంచి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒకటి పెద్దగా ఉండే కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వరకు పల్లి నూనె వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ కాకుండా పల్లి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు. ఈ నూనె అయితే 200 ml వరకు ఉంటుందండి. టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉండే గ్లాస్తో నేనైతే వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొద్దిగా నూనె వేసుకోవాలి, మళ్ళీ అవసరం అనుకుంటే తర్వాత వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి జీలకర్రను కొద్దిగా వేగనివ్వాలి. మీకు కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చండి. ఆవాలు ముందుగా వేసి కొద్దిగా చిటపటమన్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు మరి ఎక్కువ వేయకుండా 1 హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా జీలకర్ర వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని 4-5 నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లోనే వీటిని కాస్త వేపుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 3-4 నిమిషాల సేపు లో మీడియం ఫ్లేమ్లో దీన్ని అంతా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకున్న తర్వాత కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువగా ఉంది కాబట్టి గోంగూరని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మనం ముందుగా వేసుకున్న గోంగూర కొంచెం దగ్గర పడిన తర్వాత మళ్ళీ మిగతాది వేసి కలుపుకుంటూ ఈ విధంగానే దగ్గరగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం గోంగూర వేసి దగ్గరగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో సరిపడంత ఉప్పు వేసుకోవాలి. అలాగే నూనెను కూడా ఇంకొంచెం వేసుకుంటున్నాను. ముందుగా వేసుకున్న గ్లాస్తోటే 1/4 గ్లాస్ వరకు అయితే వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఈ ఆకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల సేపు అయితే వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే ఆకు బాగా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇలా గోంగూరని వేయించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే జీలకర్ర మెంతుల్ని పొడి చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి దీన్ని బాగా కలుపుకొని మరొక 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్లోనే మనం వేసుకున్న నూనె అంతా కూడా కొంచెం పైకి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈ విధంగా గోంగూరలో నూనె కొంచెం పైకి వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అంతేనండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు అయితే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. అంతేనండి, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసి పెట్టుకోవాలండి. గాజు సీసాలో ఏమాత్రం కూడా తడి లేకుండా పొడి బట్టతో బాగా తుడుచుకొని ఈ గోంగూర పచ్చడిని అయితే దాంట్లోకి పెట్టుకోవాలి.
ఈ విధంగా సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే ఒక 15 రోజుల వరకు అయితే ఉంటుందండి. బయట అయితే ఒక వారం వరకు ఉంటుంది. చూసారు కదండి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది పచ్చడి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.